మిత్రులారా, వేద ఋషుల యొక్క ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన అంశాలను కిందటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం. వాళ్లకు కనీసం భూమి దీనికి భ్రమణం, ఇది గుండ్రంగా ఉందని కానీ, దీనికి భ్రమణం ఉందని కానీ, పరిభ్రమణం ఉందని కానీ, ఇవేమీ తెలియనటువంటి అజ్ఞానంలోనే వేద ఆర్యులు ఉండేవాళ్ళు అనేది తెలుసుకున్నాం. మరి వేదర్షులకు ఉన్నటువంటి, వాళ్లకు తెలిసినటువంటి సైన్స్ ఎంత, ఏ మేరకు వాళ్లకు సైన్స్ తెలుసు అనే విషయాలు వేదాలలో ఉన్న అంశాల ద్వారానే తెలుసుకుందాం. ఋగ్వేదం 1వ మండలం 52వ సూక్తం 8వ మంత్రంలో ఏమని చెప్పబడిందంటే, ఇంద్రుడు ఇనుముగల వజ్రమును 2 చేతులా పట్టినాడు అని. అంటే వాళ్ళకేం తెలుసు, ఆ కాలంలో ఇనుముతో ఆయుధాలని తయారు చేసుకోవటం అనేటటువంటి జ్ఞానం ఉంది అనేది మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. అలాగే ఓడలు అనే పదం ఋగ్వేదం 1:46-7లో ఉంది. అంటే వాళ్లకు ఓడలను గురించి తెలుసు. అలాగే మేడలు అనే పదం ఋగ్వేదం 1:121 ఉంది. అంటే ఋగ్వేద ఋషులు భారతదేశానికి వచ్చేటప్పటికే ఇక్కడ సింధు నాగరికులు మేడల్లో నివసించేవాళ్ళు కాబట్టి వాళ్ళకి మేడలను గురించి తెలుసు, అందుకని మేడలు అనే పదాన్ని ఋగ్వేదంలో వాడారు. అలాగే బంగారము, వెండి, రాగి ఈ లోహాలను గురించి ఋగ్వేదం 1:183-1లో వివరించబడింది. అంటే ఈ మెటలర్జీ ఎంతవరకు వాళ్ళకు ఆ విజ్ఞానం ఉంది, బంగారం దాని యొక్క ఖనిజం నుంచి వెలికితీయటం, వెండిని, రాగిని వీటిని వాటి ఖనిజాల నుంచి వెలికితీయటం అనేటటువంటి సైన్స్ పరిజ్ఞానం అనేది వైదికార్యులకు తెలుసు. అలాగే స్వర్ణకారుడు బంగారమును కరిగించినట్లు అనే విషయం ఋగ్వేదం 6:3-4లో వివరించబడింది. అంటే బంగారాన్ని కరిగించడం అనే అంశం కూడా వాళ్లకు తెలిసినటువంటి విజ్ఞానమే. అలాగే పడుగు పేకలు, బట్ట నేయటము అనే అంశాన్ని గురించి ఋగ్వేదం 6:9-2లో వర్ణించబడింది. అంటే ఋగ్వేద ఆర్యులకు ఎంతవరకు తెలుసు, బట్టలు నేయటం దానికి సంబంధించిన పడుగు పేకలు అనే పదం ఇవన్నీ కూడా వాళ్లకు తెలుసు. అలాగే ఋగ్వేదం 8:42-2లో వరుణుడు మాకు 3 అంతస్తుల మేడను ఇవ్వవలెను అని ఒక ఋషి కోరుకుంటాడు. అంటే వాళ్లకు మేడలను గురించి కూడా తెలుసు, మేడల్లో నివసించాలనేటటువంటి కోరిక వాళ్లకు ఉంది అనేది తెలుస్తుంది. అలాగే శుక్లయజుర్వేదం 10వ అధ్యాయం 8వ మంత్రంలో పట్టు లేక నువ్వులు వస్త్రమా అని ఒక ఋషి సంబోధిస్తాడు ఒక సూక్తంలో, ఒక మంత్రంలో. అంటే ఆ ఋషులకు పట్టు వస్త్రాలు, నూలు వస్త్రాలను గురించి తెలుసు అనే విషయం దీని ద్వారా తెలుస్తుంది. సో మిత్రులారా, వైదిక ఆర్యులకు ఎంతవరకు తెలుసు, ఇనుము అలాగే బంగారం, వెండి ఆ ఖనిజాల నుంచి వాటిని వెలికితీయటం, వాటితో ఆయుధాలు, ఆభరణాలు చేయటం, అలాగే బంగారాన్ని కరిగించడం, అలాగే బట్ట నేయటం, అంతేకాకుండా ఓడలను గురించి కూడా వాళ్లకు తెలుసు. ఇది వాళ్లకు తెలిసినటువంటి సైన్స్, ఇది వాళ్లకు తెలిసినటువంటి విజ్ఞాన శాస్త్రం. ఇంతకంటే మించి 4 వేదాలు ఎంత పైనుంచి కింద దాకా వెతికినా కానీ వేరే సైన్స్కు సంబంధించిన అంశాలు ఏవి కూడా లేవు. ఇది ఎందుకని చెబుతున్నానంటే మిత్రులారా, అనేక మంది పెద్ద పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనకు వేదాలలో అపారమైన సైన్స్ ఉంది, ఈ ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు తయారు చేసే విజ్ఞానం కూడా వాళ్లకు ఉంది, విమానాలు తయారు చేసే విజ్ఞానం కూడా వాళ్లకు ఉంది, ఈ విజ్ఞానాన్ని జర్మన్లు దొంగిలించుకొని వెళ్ళి వాళ్ళు విమానాలు తయారు చేశారు, బాంబులు తయారు చేశారు, అమెరికా వాళ్ళేమో బాంబులు తయారు చేశారు, ఇలాంటి అనేక అంశాలను ప్రచారాలలో పెడుతున్నారు. కానీ వాళ్లకు భూమి గుండ్రంగా ఉంటుంది అనే విషయం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వేదాలన్నీ వెతికినా కానీ ఎక్కడ రైళ్ళు, బస్సులు, విమానాలు, కంప్యూటర్లు ఇవేమీ లేవు. ఇనుము, రాగి, వెండి,
తర్వాత బంగారం లేకపోతే ఓడలు పడుగు పేకలు ఇలాంటి అంశాలకు మించి తప్పితే వేదాలన్నీ వెతికినా కానీ శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన ఉన్నతమైన అంశాలు ఏవి కూడా దాంట్లో కనిపించలేదు. ఇంత స్పష్టంగా వైదిక ఋషుల యొక్క ఆ విజ్ఞానం అనేది ఇంత ప్రాథమికమైనది అని వేదాలే రుజువు చేస్తుంటే దీంట్లో అపారమైన విజ్ఞానం ఉంది, దాన్ని ఎవరో దొంగిలించుకొని వెళ్ళి ఏదో పెద్ద పెద్ద ఆటం బాంబులు విమానాలు తయారు చేశారు అని చెప్పడం అనేది ఏంటి అంటే వేదాలలో లేనటువంటి దాన్ని ఉన్నది అని చెప్పి దాన్ని ప్రచారంలో పెట్టడం మాత్రమే మిత్రులారా. కాబట్టి వైదిక ఋషులకు ఇంతకంటే మించిన పరిజ్ఞానం లేదు, దానిని ఎవరో దొంగిలించుకొని వెళ్ళటం అనేటటువంటి ప్రశ్నే రాదు.